Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI పై అవినాష్ రివర్స్ అటాక్ స్టార్ట్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు 2 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎదురుదాడి మొదలుపెట్టారు. హత్య కేసును గతంలో దర్యాప్తు చేసిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అవినాష్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రామ్ సింగ్ పై ఎంపీ అనేక ఆరోపణలు చేశారు. హత్య ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే ఎస్పీ తనను ఇరికించి ఇమేజ్ని దెబ్బతీసినట్లు అవినాష్ మండిపోయారు. వివేక హత్య విచారణ సందర్భంగా తన అనుమానాలను వ్యక్తం చేసిన ఎస్పీ ఏ రోజు పట్టించుకోలేదన్నారు. తన ప్రమేయం ఉందని చెప్పాలంటూ సాక్షులను బెదిరించినట్లు ఆరోపించారు. వివేక పిఏ కృష్ణారెడ్డిని రామ్ సింగ్ చిత్రహింసలకు గురి చేసినట్లు చెప్పారు. కుటుంబ గొడవలు, ఆస్తుల తగాదాలు, 2వ భార్య షమీం పేరుతో రాసిన ఆస్తిపత్రాల కోసమే వివేక హత్య జరిగి ఉంటుందని తాను ఎన్నిసార్లు చెప్పినా రామ్ సింగ్ పట్టించుకోలేదన్నారు. అలాగే మొన్న లాకర్లో డబ్బున్న విషయాన్ని సిబిఐకి ఎవరు చెప్పారో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. పక్షపాత వైఖరితో రామ్ సింగ్ చేసిన దర్యాప్తును సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ దర్యాప్తు చేసినట్లు అవినాష్ ఆరోపించారు. 2వ వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ లాంటి కారణాలతోనే వివేక హత్య జరిగి ఉండొచ్చు అన్న తన అనుమానాలను ఎస్పీ పట్టించుకోలేదన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే హత్య దర్యాప్తు విషయంగా సిబిఐ దాఖలు చేసిన చివరి 2 ఛార్జ్షీట్ల ఆధారంగానే రామ్ సింగ్ పై అవినాష్ ఫిర్యాదు చేశారు. సిబిఐ ఛార్జ్షీట్లలో అవినాష్ పాత్రకు ఆధారాలు లేవనట్లుగానే చెప్పింది. వివేక హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితులు అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ఆధారంగా తాము ఎంపీని కూడా అనుమానించినట్లు సిబిఐ చెప్పింది. అయితే గూగుల్ టేక్అవుట్ చూపించిన సమయాన్ని రీడ్ చేయడంలో తాము తప్పు చేసినట్లు ఛార్జ్షీట్లో సిబిఐ అంగీకరించింది. మొదట్లో సిబిఐ ఆరోపించిన ప్రకారం నిందితుల్లో కొందరు అవినాష్ ఇంటిలో తెల్లవారుజాము 2:30 ఉన్నారు. అయితే గూగుల్ టేక్అవుట్ సమయాన్ని భారత కాలమానం ప్రకారం లెక్కిస్తే ఉదయం 8 గంటలుగా అర్థమైందన్నారు. సిబిఐ తాజా ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ పాత్ర లేదని దాదాపు సిబిఐ అంగీకరించినట్లే అనుకుంటున్నారు. అందుకనే అవినాష్ డైరెక్టర్కు ఘాటు లేఖ రాశారు. మరి డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.